రైతులు కూడా తమ చేను చిలకను కాపాడుకోవటానికి అంతే తాపత్రయపడతారు. వాళ్ళు అడిగినరు మాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి, మళ్ళా వస్తాయి ఆగస్టులో వానలు ఎట్లాగూ తప్పవు కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు. ఆ నీళ్ళు నిజానికి నిన్న మొన్న చూస్తున్నాం, వానలు పడుతున్నాయి, వరదలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే కనుక గవర్నమెంట్ జాగ్రత్త పడి ఒక అర టీఎంసీ వద్ది వదిలిపెట్టుంటే ఇంత ఘర్షణకు అవకాశమే ఉండేది కాదు. ఒక భాగము పురాతన కట్టడంగా అదేని కాపాడుకోగలిగినాం, కానీ ఇంకా ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన జాగ విషయంలో మాత్రము అది ఇక్కడ ప్రాంతంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు సినిమా థియేటర్ల కోసము ఈట్ స్ట్రీట్ కోసము దాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు వింటున్నాం. ఇది నిజంగా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి. ఎవరో పాపం ఒక ఆయన దాత ఆ భూమిని గవర్నమెంట్కి ఇచ్చిండు కాలేజీ పెట్టమని, కానీ ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు దాన్ని కాలేజీని పెంపు చేసే బదులు ఆయంత జాగను వాళ్ళు తీసుకుంటున్నారు. నిరంకుశులు అనుకునేటోళ్ళు అట్లా వ్యవహరించరు, ప్రజాస్వామ్యం అనుకునేటోళ్ళు ఇట్లా వ్యవహరించరు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో. ఇవి నిజానికి ఇవాళటి రాజకీయాలను అద్దం పట్టి చూపుతున్నాయి. అధికారము మాకోసము, నగరం మాకోసము, నీళ్లు మాకోసము అనేటువంటి పద్ధతుల్లో అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. రాజకీయాలు స్వార్థం కోసం, సొంత ప్రయోజనాల కోసం చెలాయిస్తున్నారు. ఇది పద్ధతి కాదని మేము పదే పదే చెప్తూ ఉన్నాం. అది ఇవాళ మనకి కరీంనగర్లో నగరము నడిబొడ్డున ఇక్కడ సాక్షాత్కరిస్తున్నది. ఇదే జిల్లాల్లో నీళ్ల కోసం ఆరాట పడుతున్నటువంటి రైతుల విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి కూడా దానికి ఒక సాక్ష్యంగానే మనకు కనబడతా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మేము ప్రజలను సమీకరించే ప్రయత్నం. ఒక కొత్త రాజకీయాలు కావాలి, ఇవాళ కొత్త తరహా రాజకీయాలు కావాలి. కానీ ఇవాళటి రాజకీయాలు మాత్రం అందుకు పూర్తిగా తెలంగాణనేమో అందరం కొట్లాడి తెస్తుంది. కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇవాళకు గుప్పెడు మంది తమ ఇష్టానుసారము ఈ తెలంగాణను ఉపయోగించుకోవటము, అనుభవించటము, దాన్ని తమ సొంత ఆస్తిగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రాజకీయాలు అనేవి ఈ సమాజం కోసం ప్రభుత్వం ఎట్లా పనిచేయాలో చెప్పేదే రాజకీయాలు. ఎవరికి నిధులు ఇవ్వాలి, ఈ ఎవరి కోసం ప్రభుత్వం పనిచేయాలి, ఏ విలువల ప్రాతిపదికన పనిచేయాలని చెప్పేదే రాజకీయాలు. ఆ రాజకీయాలు ప్రజలు కేంద్రంగా నడవకపోతే ఇట్లాంటి పరిణామాలు తలెత్తుతూ ఉంటాయి. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వాటిని మార్చడానికే జనసమితి కట్టుబడి ఉన్నది. వాటి కోసం ఖచ్చితంగా సమస్యల ప్రాతిపదికన ప్రజలను సమీకరిస్తూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది వేయాలనేదే మా తాపత్రయం. చాలా అనుభవాలను మేము కూడా సమీక్షించుకున్నాం. మన దృష్టి ఏమో ఏ జాగాలను ఆక్రమించుకుందామా అనే దాని మీద ఉంది, ఏ చెట్లను కాపాడుకోవటానికి పోలీసులను వాడుకుందామా అనే దాని మీద ఉంది, కానీ ఈ వైద్యం ఎట్లా అందించవచ్చు అనే దాని మీద మాత్రం మన దృష్టి లేదు. వాళ్ళు 40% విద్యా వైద్యం మీద పెడుతున్నారు, మనం 40% ప్రాజెక్టుల మీద పెట్టి ఎక్కడ మింగుదామా అని మనం చూస్తున్నాం. ఇది వ్యత్యాసం ప్రత్యామ్నాయ రాజకీయాలకు, ఇక్కడ జరుగుతున్నటువంటి స్వార్థ రాజకీయాలకు. ఈ వ్యత్యాసాన్ని మేము గుర్తించగలిగినాం, వాస్తవికంగా వాటి రూపాన్ని చూడగలిగినాం. ఈ మార్పు మన దగ్గర సాధ్యమని నమ్మినాం, దాన్ని మేము తీసుకొస్తాం. ఆ రాజకీయాలను పాదుకొల్పటానికి మేము సమస్యల ప్రాతిపదిక మీద ఎవరితో కలిసి పనిచేసినా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే నిలబడతాం, ఒంటరిగానే పోటీ చేస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటించగలిగినాం. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చినట్టే ఐక్యంగా నిలబడదాం, తెలంగాణ రాజకీయాలను మార్చుకుందామని మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. దాని కొరకు జనసమితికి సంపూర్ణ మద్దతునివ్వాలని కోరుతున్నాం. ఆ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లే క్రమంలోనే ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. తెలంగాణ కోసం అమరులైతే వాళ్ళ స్మృతి చిహ్నం కట్టడానికి మనకు యాదికి లేదండి. ముఖ్యమంత్రి నివాసం 300 కోట్లతో 3 నెలల్లో పూర్తవుతుంది. అమరులు చనిపోయి తెలంగాణ కోసం పాపం భగభగా మండుతున్నటువంటి మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ అని నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళ స్మృతి చిహ్నం నిర్మించే సమయం దొరకలేదా? అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నీకు వీలు కాలేదా అని చెప్పి ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం. ఈ పనులు గవర్నమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానికి మేము దీక్ష చేస్తాం. ఆ దీక్ష
చేసి ఊకునేది ఏం లేదు. మొత్తానికి కొసెల్లదీసుడే. ఆర్టిస్టులందరిని అడుగుతాం, వెనకడికి ఎక్క యాదగిరి గారే మనకు అద్భుతమైనటువంటి డిజైన్ ఇచ్చి పెట్టిండ్రు. అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికీ మనకు ఆ గన్ పార్క్లో ఉన్నటువంటి అమరుల స్తూపం మనకు తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తున్నది. అట్లాంటి పెద్దలందరినీ అడుగుతాం, మీరు మళ్ళొక్క డిజైన్ వేయండి సార్, మలిదశ ఉద్యమకాలను గుర్తు చేసే విధంగా. అవన్నీ కూడా మేము చాలా సీరియస్గా చేయదలిచినాం. అట్లాగే మేము అంతే సీరియస్గా చేయదలిచినాం. రైతులకు పాస్బుక్ లేదు, పంట చెక్కు లేదు, కొట్లాడి తెచ్చుకున్న భూములండి. గల్ఫ్ దుబాయ్కి పోయి తిని తినక పుట్టగట్టుకొని వాళ్ళు బొంబాయి పోయి అక్కడెక్కడో సూరత్ పోయి భివాండి పోయి సంపాదించుకొచ్చిన పైసలతో కొన్న భూములకు కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది. వాళ్ళ భూములకు మేము రక్షణ కల్పించడానికి తెలంగాణ జనసమితి నిలబడి ఉన్నదని సందర్భంగా ప్రకటించదలిచినాం. దానిపైన మా కార్యాచరణ మామూలుగా ఉండదు, చాలా సీరియస్ స్థాయిలోనే మా కార్యాచరణ కొనసాగుతుంది. మొట్టమొదటి అయితే హైదరాబాదులో మీటింగ్ పెడతాం, అందరికీ చెప్తాం, కాకపోతే మాత్రం ఊకుంటాము. ఊకునేది లేదు. భూమే రైతుకు ఆధారం, గుర్తింపు, ధైర్యము, ఆత్మగౌరవం, అన్ని భూమే. అది లేకపోతే రైతే లేడు, మనిషే లేడు. మరి దాన్ని మనం ఎట్లా వదిలిపెడతాం? దానికోసం ఖచ్చితంగా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వదలిచినాం. మా కార్యాచరణకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మాకు సంబంధించిన సొంత విషయం కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ భవిష్యత్తు నిర్మాణానికి మీ అందరి తోడ్పాటు కావాలని జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, విద్యార్థులు, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం కొట్లాడిన తెలంగాణ మన ఆకాంక్షల పునాదిగా నిర్మించుకుందాం, దానికి సహకరించమని ప్రతి ఒక్కరిని మేము కోరుతాం. ఇప్పటివరకు మా దృష్టంతా ఇక్కడ పోటీ చేద్దామనే దానికంటే ఎట్లా పని చేద్దామనే దాని మీదే బాగుంది. ఆర్ట్స్ కాలేజీని ఎట్లా కాపాడదాం, భూములను ఎట్లా రక్షించుకుందామనే దాని మీదనే బాగుంది. ఆలోచిస్తాం, వాటి గురించి ఎన్నికలు ఉంటాయి, పోటీ చేయక తప్పదు. కాబట్టి ముందు మనం ఈ పని చేసి ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేసి అప్పుడు మనం ఎన్నికల గురించి ఆలోచిద్దామని అనుకుంటాం.